ఆగస్ట్ ఫస్ట్ వరకు మొత్తం ఎంత మంది ఈ 790 మురికివాడల్లో నివసిస్తున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి అనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని గవర్నరేలు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం చేసి మరి ఒక 1 ఇయర్ కాలంలో మరి ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేయడం జరిగింది రెండోది మనకి మనందరికి తెలుసు ఒక 30 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో టెంపరేచర్ చాలా తక్కువ ఉండేది మాక్సిమం 30 డిగ్రీస్ కూడా వచ్చేది కాదు ఫుల్ సమ్మర్ లో అలాంటి రోజున పరిశ్రమలు కావచ్చు జనాభా పెరగడం కావచ్చు మరి రకరకాల కారణాలతోటి విశాఖపట్నంలో కూడా టెంపరేచర్ సంవత్సరం పెరిగిపోతుంది మరి దానికి పెరగకుండా ఒక ఎకో ఫ్రెండ్లీ సిటీ కింద హరిత విశాఖని మరి అభివృద్ధి చేయాలి మరి ఒక రోజునే ఒక లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా రేపు వర్షాకాలం వస్తుంది కాబట్టి జూలైలో ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది అలాగే ఒక 800 ఖాళీ స్థలాలు కానీ పార్కులు కానీ ఈ వాటర్ రిజర్వాయర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి అక్కడ కూడా ఈ ప్లానిటేషన్ ప్రోగ్రామ్ చేపట్టి రాబోయే తరాలకి ఎలాంటి కాలుష్యం లేకుండా ఒక కాలుష్య రహిత విశాఖపట్నాన్ని ఇవ్వాలి రాబోయే జనరేషన్స్ కనే డిసైడ్ చేయడం జరిగింది మరి దానితో పాటు ఈ గతంలో కూడా చెప్పాం విఎంఆర్డీలో కానీ మరి జీవీఎంసీలో కానీ ఈ కొత్తగా మనం చేపట్టబోయే ప్రాజెక్ట్స్ ముఖ్యంగా ఎన్ఏడి ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయింది దానితో పాటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్స్ కూడా త్వరలోనే కంప్లీట్ అవుతుందని చెప్పారు అవి కూడా ఆగస్టు నెలలోనే టైం ఇచ్చి ఆగస్టు నెల కల్లా మరి వారి అమృత హస్తాల మీదుగా ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది దానితో పాటు కొత్తగా మనందరూ తెలుసు ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరి దాని కనెక్టివిటీ ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు ఆల్రెడీ హైవే ఉంది నేషనల్ హైవేలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది నేషనల్ హైవేకి ప్యారలల్ గా కూడా ఈ విశాఖ నుంచి భోగాపురంకి వయా భీమిలి ఈ బీచ్ కారిడార్ అభివృద్ధి చేయాలి మరి ఆల్రెడీ విశాఖపట్నం నుంచి భీమిలికి ఈ 4 లేన్స్ రోడ్డు ఉంది మరి రాబోయే రోజుల్లో మనందరం ఈ పరిపాలన రాజధాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వచ్చినప్పుడు ట్రాఫిక్ కూడా పెరుగుతుంది కాబట్టి మరి రాబోయే 50 సంవత్సరాల ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకుని ఈ విశాఖపట్నం నుంచి భీమిలి ఈ 4 లేన్స్ ని 6 లేన్స్ చేయాలని అలాగే భీమిలి నుంచి మరి భోగాపురంకి 6 లేన్స్ రోడ్డు చేసి ఈ ట్రాఫిక్ కంజెషన్ కూడా లేకుండా చూడాలని దానికి కూడా మరి అధికారులకి ఆదేశాలు ఇవ్వటం అయితే వారు కొన్ని కొన్ని సమస్యలు చెప్పారు చెప్పినప్పుడు రాష్ట్ర స్థాయి అధికారులను కూడా ఎందుకంటే దాని కృష్ణబాబు గారు దాని కన్వీనర్ గా ఉన్నారు ఆ రోడ్డుకి మరి వారు ఆర్ఎన్బి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా వారు కాబట్టి వారి ఆధ్వర్యంలోనే అమరావతిలో కానీ ఇక్కడ కానీ ఒక మీటింగ్ పెట్టి తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్ ని కూడా స్పీడప్ చేయాలని ఆదేశించడం జరిగింది మరి దానితో పాటు ఈ రోజున మనందరికీ తెలుసు ఈ ఆక్రమణల గురించి జీవీఎంసీలో మరి ఆక్రమణల గురించి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వ భూముల్ని కాపాడటం దానిలో భాగంగా 4,700 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అది ప్రజల ఆస్తి మరి దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది సో రాబోయే రోజుల్లో జరిగినదే జరిగిపోయింది రాబోయే రోజుల్లో కనీసం ఎలాంటి ఆక్రమణ లేకుండా మరి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆక్రమణలు ఎవరు చేసినా తన మన అనే భేదం లేకుండా మా పార్టీ ఎవరైనా అపోజిషన్ పార్టీ వాళ్ళైనా ఇంకోళ్ళని ఎవరైనా కానీ ఎవరిని కూడా ఉపేక్షించొద్దని వారికి కూడా మరి ఆదేశించడం జరిగింది తప్పనిసరిగా మరి ఎవరైనా సరే ఈ ఆక్రమణలకు భూ ఆక్రమణలకు కనుక పాల్పడితే వారికి మీద మరి క్రిమినల్ కేసులు కూడా పెట్టే విధంగా కూడా ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఈ భూములు రక్షించే విషయంలో మాత్రం కఠినంగా ఉంటుంది అలాగే అధికారులు కూడా ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే మరి వారి మీద కూడా చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది ఎందుకనంటే మనం చూసాం విశాఖపట్నంలో ఈ రోజున జనరల్ గానే విశాఖపట్నం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఆసియాలోనే మరి అభివృద్ధి చెందుతున్న నగరం రెండోది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇది సిటీ ఆఫ్ డెస్టినీ ఈ నగరంలో భూములు విలువలు చాలా ఎక్కువ ఉన్నాయి దానితో పాటు ప్రభుత్వ భూములు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇన్నాళ్ళు ఏంటంటే గత పాలకులు నిర్లక్ష్యం కావచ్చు లేకపోతే
లాలూచి కావచ్చు వదిలేశారు దీనికి ఒక అడ్డదుపు లేకుండా ఒక క్రమశిక్షణ లేకుండా పోయింది సో ఇప్పుడు ఆదేశాలు ఏమంటారని జరిగిందంటే గతంలో జరిగిన ఆక్రమణను తొలగించడం ఫ్యూచర్ లో ఎలాంటి ఆక్రమణ జరగకుండా చూడటం చేయకపోతే ఇది పెద్దగా మెషలా తయారవుతుంది ప్రస్తారి మీరే తొలగిస్తేనేమో మీరు ఏమంటున్నారు కొట్టేస్తున్నారు ఇది కక్షాధింపు అంటున్నారు తొలగించకపోతేనేమో అది కూడా మీరే రాస్తారు పేపర్లో ఈ ఆక్రమణ జరిగింది మంత్రిగారు పట్టించుకోలేదు ఎమ్మెల్యేగారు పట్టించుకోలేదు రెండు మీరే రాస్తారు సో మీరేది రాసుకున్నా గానీ ప్రభుత్వ విధానం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వ భూములు అంటే ప్రజల ఆస్తులు దాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారుల మీద ప్రభుత్వం మీద ఉంది దానిలో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని తెలియజేయడం జరిగింది మరి వీళ్ళతో పాటు మీ అందరూ తెలుసు ఈ ప్రభుత్వ భూములతో పాటు మన ఈ ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల్లో దేవస్థానం భూములు కూడా ఉన్నాయి ఈ దేవస్థానం భూములు గురించి కూడా మరి మొన్న మేము మీటింగ్ పెట్టడం జరిగింది పెట్టినప్పుడు యాక్చువల్ మేము మీటింగ్ పెట్టింది ఈ పంచగ్రామాల భూ సమస్యను ఎలా పరిష్కారం చేయాలి అని మన గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మా సింహాచలం పంచగ్రామాల భూ కమిటీ మరి మేము మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజున అడ్వకేట్ జనరల్ గారితో కూడా మాట్లాడి వారికి చెప్పడం జరిగింది కోర్టులో దీన్ని తీసుకురమ్మని కోర్టులో కూడా తీసుకొచ్చారు దానికి కూడా ఒక నెల రోజుల్లో వీరు అతి త్వరలో మరి ఆ సింహాచలం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం చూపే విధంగా మరి అడ్వకేట్ జనరల్ గారికి నేను విజయసాయిరెడ్డి గారి అందరం కూడా ఎండమండ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఉభయ తారకంగా ఇటు ప్రజలకు కానీ దేవస్థానానికి కానీ నష్టం లేకుండా ఎందుకంటే మనందరం తెలుసు ఈరోజు దేవస్థానంలో అవుట్ సోర్సింగ్ స్టాఫ్ కి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఈ కరోనా వల్ల దేవస్థానానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది సో ఒకసారి సింహాచలం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం అయితే దేవస్థానంకి డబ్బులు వస్తాయి ప్లస్ ఎవరైతే మరి ప్రజలు నివసిస్తున్నారో ఈ పంచగ్రామాల్లో సుమారుగా 1,250 మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 100,000 మంది ప్రజానీకానికి ఉపయోగం జరుగుతుంది దానికి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీ కట్టుబడి ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తుంది మరి ఆ రివ్యూ పెట్టినప్పుడు దేవస్థాన అధికారులతో మేము ఈ దేవస్థాన భూముల రివ్యూ మాట్లాడినప్పుడు ఈ మానసరస్సు గాని దేవస్థాన భూములు గాని చేసినప్పుడు అధికారులు కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు అప్పుడు అధికారులు గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు పై అధికారులకు పర్మిషన్ లేకుండా ఎవరో సంబంధిత ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా సుమారు 1,40,000 ఎకరాలు వరకు ఈ రిజిస్టర్లోంచి తీసేసి దేవస్థాన రిజిస్టర్లోంచి మరి వారి అవన్యాకరంతమని చెప్పడం జరిగింది అప్పుడు ఎండోమెంట్ మినిస్టర్ గారు వెంటనే స్పందించి ఇద్దరు జాయింట్ కలెక్టర్స్ మన విజయనగరం జాయింట్ కలెక్టర్ కిషోర్ బాబు గారు అలాగే విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఎందుకంటే మీరు ఏమైనా సిఐడి అని అనుకోండి మళ్ళీ మీరే అంటున్నారు కక్షపూరితం అంటారు లేదా కక్షగట్టం అంటారు ఇది అంటారు సో దేవస్థాన భూములు కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దాంట్లో అవకతవకలు జరిగినాయి కాబట్టి ఆ ఇతర ఐఏఎస్ ఆఫీసర్లతో మరి నిష్పక్షపాతంగా వాళ్ళని మరి ఈ సర్వే చేపించి ఎంక్వైరీ చేసి మరి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రికార్డ్స్ ఒక 10 రోజుల్లో సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది దాన్ని తప్పనిసరిగా మరి ఎండమెంట్ మినిస్టర్ గారికి వాళ్ళు సబ్మిట్ చేస్తారు చేసిన తర్వాత ప్రభుత్వం ఎవరైతే ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా మానసాస భూములు కానీ దేవస్థాన భూములు కానీ మరి వాళ్ళు అమ్మేశారో మరి ఎవరైతే లబ్ధిదారులు పొందారో లాలూచిపడి వాళ్ళందరినీ కూడా మీద కూడా కఠిన చర్యలు ఉంటాయని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఎక్కడా కూడా దేవస్థాన భూములే కావచ్చు ప్రభుత్వ భూములు కావచ్చు కాపాడాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వంది ఏ ముఖ్యమంత్రులతో ఉంటారో ఆ ముఖ్యమంత్రిది ఏ మంత్రులతో ఉంటారో ఆ మంత్రులది సో ఆ విషయంలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వెళుతుంది తప్పనిచ్చి ఇది ఎవరి మీద కక్షాధింపు చేసే ఉద్దేశం కాదని మీ అందరికి కూడా పత్రికా ముఖంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే మనకి మీ అందరూ తెలుసు ఈ భూములన్నీ కూడా ఆనాడు ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ 1956 కానీ మరి ఎనామ్ అబాలిషన్ యాక్ట్ కానీ తర్వాత ల్యాండ్ సెల్లింగ్ యాక్ట్ కానీ ఎన్నో యాక్ట్స్ వచ్చినాయి ఎన్నో చట్టాలు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేసింది చేసినా కూడా ఇప్పటికీ ఈ భూములు కొన్ని బడాబాబుల చేతుల్లోనే ఉన్నాయి వాటిల్ని బడాబాబుల చేతుల నుంచి విడిపించి ప్రజలకి సామాన్య ప్రజానికి ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది
కాబట్టి తప్పనిసరిగా దానిలో భాగంగా చేయడం జరుగుతుంది. తప్ప నుంచి ఇది ఫలానా ఎక్స్ వై జెడ్ అని మీరు అనుకునే విధంగా కాదు అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో, చంద్రబాబు గారు కూడా అంతకుముందు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన లాస్ట్ టైంలోనే ఈ భూదోపిడి అనేది ఎక్కువ జరిగింది. అది మనం చెప్పడం కాదు, సాక్షాత్ వాళ్ళ కేబినెట్ మంత్రులు కూడా ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. సో ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఈ ఆక్రమణలు కానీ ఈ భూదోపిడి కానీ యథేచ్ఛగా విచ్చలవిడిగా ఆ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అధికారులు కానీ అందరూ కూడా మరి ఎవరు తోచిన రీతిలో వాళ్ళు చేశారు. అది దేవస్థాన భూములు కావచ్చు, లేకపోతే రెవెన్యూ భూములు కావచ్చు, వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం కదా మా మీద ఉంది. కాబట్టి దీనిలో తప్పనిసరిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, ఇవన్నీ కూడా మరి ఈ పనులన్నీ కూడా వేగవంతం చేయాలని మళ్లీ ఒక 15 రోజుల్లో ఈ మళ్లీ ఈ రివ్యూ పెట్టి మళ్లీ చేయాలని అప్పుడు మీ ముందుకు వస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తప్పు చేసిన వారు ఎంత పెద్దవారైనా వారు ఎమ్మెల్యేల మాజీ మంత్రుల మాజీ ఎమ్మెల్యేల లేదా సామాన్యుల లేదా మహారాజుల అన్నది కాదు ఇక్కడ ప్రభుత్వానికి కావాల్సింది. ఎవరైతే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఈ చట్టాలు ఫాలో అవ్వకుండా ఈ భూముల్ని అడ్డగోలుగా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి పంచిపెట్టారో వారి మీద తప్పనిసరిగా మరి ఈ క్రమశిక్షణ లేకపోతే రాబోయే రోజుల్లో ఈ సామాన్యుడు బతికే పరిస్థితుండదు. కాబట్టి మా ప్రభుత్వం ఎప్పుడు కూడా సామాన్య దృష్టిలో పెట్టుకునే చేసే ప్రభుత్వం కానీ బళాబాబును దృష్టిలో పెట్టుకుని చేసే ప్రభుత్వం కాదు. అటు సంక్షేమ కార్యక్రమాలు చేసినా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా అని తెలియజేసుకుంటూ మరి తప్పనిసరిగా మళ్ళీ 15 రోజుల్లో మీ ముందుకి వస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అడగండి, అడిగితే చెప్తారా? అడిగితే చెప్తారా? సింహాచలం భూములకు సంబంధించి కొన్ని 2016లో రికార్డ్స్ ని అంతకు ముందు వరకు టెంపుల్ ప్రాపర్టీస్ గా ఉన్నవి 2016 నుంచి లేవు. దాంట్లో నుంచి 748 ఎకరాలు పక్కకు వచ్చేసాయి అన్నది ఒక నిన్న మీరు ట్వీట్ చేశారు, అట్లాంటి ఆరోపణలు. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఎవరు ఆ తప్పు చేశారో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని దుర్వినియోగం చేయడం జరిగింది. దాని వెనుక పెద్దలు ఉన్నారు, అవంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో బయట వస్తాయి. ఏదైతే కోర్టులో మనం ప్రపోజల్ పెండింగ్ ఉందో దాన్ని ఏజీ గారిని మెన్షన్ చేయమని చెప్పి అభ్యర్థించడం జరిగింది. గత సమీక్షా సమావేశాల తదనంతరం ఏజీ గారు బెంచ్ ముందు మెన్షన్ చేయడం జరిగింది. కోర్టు జూలై మాసంలో ఆ కేసుని విచారణకు స్వీకరిస్తుంది. కోర్టు క్లియరెన్స్ వచ్చిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు అక్కడ ఎవరైతే ఇప్పుడు నివసిస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది కోర్టు ఆదేశాల ప్రకారం. ప్రపోజల్ అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు, ఎండోమెంట్ కి సంబంధించి ఏ పని చేయాలన్నా కూడా భూముల్ని ఎవరికన్నా ఇవ్వాలన్నా లీజ్ ఇవ్వాలన్నా ఎవరికైనా పట్టాలు ఇవ్వాలన్నా కూడా కోర్టు అనుమతి లేకుండా ఏది చేయడానికి వీల్లేదు. కోర్టు ముందు ఏదైతే ప్రపోజల్ పెండింగ్ ఉందో ఆ ప్రపోజల్ క్లియర్ అయిన తర్వాత వారికి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. నా జవాబు చాలా క్లారిటీ ఉంది. కోర్టు ముందు కోర్టు ప్రమేయం లేకుండా ఏది కోర్టు ఆదేశాలు లేకుండా ఏది చేయడానికి లేదు ఎండోమెంట్ యాక్ట్ కి సంబంధించినంత వరకు. సో ఏది చేయాలన్నా కూడా కోర్టుకు ప్రపోజల్ ఇవ్వాలి,
కోర్టు దాన్ని ఆమోదించాలి ఆ తర్వాతనే ఏదైనా మనం చేయగలం సార్ 2005 మే 25 నుంచి 2020 ఫిబ్రవరి వరకు కూడా దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు లేదు కాబట్టి ఓన్లీ చైర్మన్ అప్లై సైన్ చేస్తారు ఆ ట్రస్ట్ బోర్డు ఎజెండాలో ఆఫీసర్స్ ఎవరు ఉంటే వాళ్ళకి లాయల్టీగా ఉంటారు ట్రస్ట్ బోర్డు నిర్ణయాలన్నీ సమీక్షిస్తారు మీరు అంటే ఒక సర్వేలోనే 748 ఎకరాల డిజిటల్ సర్వేలో 575 మీరు 275 సర్వేలో చేస్తున్న సర్వేలో 748 ఎకరాస్ డిఫరెన్స్ వచ్చిందని ఆన్లైన్ సర్వేలో ఇదే మరి 2005 టు 20 అంటే 15 ఇయర్స్ ట్రస్ట్ బోర్డు నిర్ణయాలు సింగిల్ సైన్ ఉంటారు ఎందుకంటే ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ ఎవరు లేరు కాబట్టి అవన్నీ కూడా సమీక్షిస్తే 1x1 అన్ని కూడా ఎజెండా రూపంలో చాలా వరకు వస్తాయి కదా సార్ మీరు 15-16 సంవత్సరాల గురించి చెప్తా ఉన్నారు ఎప్పటి నుంచి 2005 నుంచి 2020 వరకు 15 సంవత్సరాల గురించి మాట్లాడుతా ఉన్నారు ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవస్థానానికి భూములకి పట్టా ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అటు మానసాస్ విషయంలో ఇటు సింహాచల దేవస్థానం విషయంలో రెండిటి విషయంలో కూడా ఏమి అవకతవకలు జరిగాయి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇన్వెస్టిగేట్ చేసి దానిలో జరిగినటువంటి అవకతవకలన్నింటినీ వెలికి తీయడం జరుగుతుంది 97 ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ వచ్చి 56 57 థ్యాంక్ యూ